फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मी सागर फ्रेंड्स मनम ईरोजु तेलंगाणा राष्ट्रम निर्मल जिल्ला दिलावर्पूर मंडलम दग्गर उन्नटुवंटि कदिरी ग्रामंलो उन्नाम ई ओक ग्रामंलो अति पुरातनमैन आलयं श्री 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 मातार्णपूर्ण कदिले पाप हरेश्वर स्वामी देवस्थानम उंदि ई देवस्थानम చాలా పురాతనమైన దేవస్థానంగా దీనికి పేరు ఉంది ఇప్పుడు ఈ దేవస్థానం గురించి మనము తెలుసుకుందాం ఆలయం గురించి ఈ ఆలయ విశిష్టత గురించి వివరించడానికి ఈ ఆలయ ప్రధాన అర్చకులు
గౌరవనీయులు శ్రీ పంచాక్షరి అయ్యగారు మనకు ఈ ఆలయం గురించి వివరిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ రుద్రో నమః, శ్రీ శ్రీ మాతన్నపూర్ణ పాపహరేశ్వర కదిరే గ్రామము జిల్లాపుర మండలం నిర్మల్ జిల్లాలో అతి పురాతనమైనటువంటి ఆలయము, అతి ప్రాచీన ఆలయము. రెండు లింగ ప్రశ్న చేస్తూ చేస్తూ చివరిగా ఈ లోహనకు రావడం జరిగింది. అతి అరణ్యము ఈ సింహాద్రి యొక్క పర్వతం ఉంది. ఇక్కడ ఈ లోహయలో లింగాకారం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తపస్సు చేసి తన యొక్క తపోబలం చేత లింగ ప్రశ్న చేయడం మనం ఊరుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి యొక్క స్వామివారికి శివుడికి ఐదు ముఖాలు, విష్ణుమూర్తి ఒకే ముఖం, బ్రహ్మకు మూడు ముఖాలు. కాబట్టి ఇక్కడ విశేషమైన పాపహరిశ్వరుడు శివాలయంలో గర్భాలయం ఉన్నటువంటి శివుడు మరి పశ్చిమాన ముఖం ఉంది. ఈశాన భవన అన్నపూర్ణాదేవి ఉంది. ఈ అన్నపూర్ణాదేవి దక్షిణాన ఉంది. కాబట్టి మరి ఎక్కడ వెళ్ళినా శివాలయం ప్రతి విష్ణుమూర్తి ఉండడు. విష్ణుమూర్తి ఉన్న చోట శివుడు ఉండడు. ఒకవేళ వేరేదంటే బ్రహ్మ విగ్రహం కూడా ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి యొక్క ప్రతి భక్తులకు సృష్టికి మూల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకే సమయంలో ఏకకాలంలోనే ఈ కలియ ఆలయానికి వచ్చేస్తే ముందుగా మనము ఉత్తర ద్వారం నుండి వచ్చిన పశ్చిమ ద్వారం నుండి వచ్చిన గర్భాలయంకు రాగానే మొట్టమొదటి మనకు గణపతి దర్శనమిస్తాడు. ఆ గణపతి తీసుకున్న తర్వాత కొంచెం మనము కుడి చెడికి వెళ్తే అక్కడ విష్ణుమూర్తి ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా కొంచెము ఎడమ వైపు వెళ్తే మహామూర్తి ఉంటుంది. మరి గర్భాలయానికి మనం ప్రవేశం చేసినట్లయితే శివుడు ఉన్నటువంటి ఆలయం ఉంది. మరి ఉంది మరి ఇక్కడ విశేషమైన యొక్క స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. మరి ఎక్కడైనా లేనటువంటి యొక్క చోటు ఇక్కడ పైన ఉన్నటువంటి పంచముఖంతో ఉన్నటువంటి శివుడి యొక్క విగ్రహం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్నపూర్ణదేవి దక్షిణామకం ఉంది. కాబట్టి ఏ భక్తులు ఎలాంటి కష్ట నష్టాలైనా ఎటువంటి వ్యాపార పనులు కానీ సంతానం లేని వారు కానీ ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చేసి మరి ముఖ్యంగా స్వామి దర్శనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏడు గుండాలు ఉన్నాయండి. వటావృక్షం ఉంది. ఆ వటావృక్షం పక్కనే ఋషిగుండం ఉంది. అందులో స్నానం నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే గోముఖ గుండం ఉంటుంది క్షీరం. అక్కడ మనము భక్తులందరూ కూడా స్నానం చేసి అక్కడ మేడి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మనం స్నానం చేస్తాం. ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు స్నానం చేస్తారో మానసికంగా శరీరం ఎటువంటి రుగ్మత ఉన్నా, ఎటువంటి రోగాలు ఉన్నా, ఎటువంటి బాధలున్నా తొలగిపోతుంటాయి. ఉత్తర భాగంకి వెళ్తే మరి అక్కడ అత్తాకూడల గుండం ఉంది, తీర్థగుండం ఉంది, పాలగుండం ఉంది. ఈ విధంగా ఏడు గుండాలు ఉన్నాయి. ఏడు గుండాలు స్నానం చేస్తే ఏడు జన్మల యొక్క సంతాన దేవతగా ఇక్కడ నాగదేవత ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఏడు ఋషులు తపోబలంచే ఏడు గుండాలు ఉన్నాయి ఆలయము. మరి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో 30 రోజులు స్వామివారికి విశేషమైన ప్రాతకాల పూజ, మధ్యాహ్న స్వామివారికి మహామంగళహారతి, ప్రదోష కాలంలో స్వామివారికి విశేషమైన అభిషేకము, అర్చనతో పాటుగా బిలువార్చన, మహామంత్ర పుష్పం ఇతరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశేషమైన ఆలయము. నిత్య జీవితంలో ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చేసి ఆ అన్నపూర్ణ పాపహరేశ్వరు యొక్క ఆశీస్సులు పొంది జీవిత మోక్షం చేసుకోవలసిందిగా. మరి ఇక్కడ ఎందుకంటే స్వామివారి ముఖ పశ్చిమంలో నీలాంజన సమాభాసం రవిత్రాయ మాతన్న సంబూతం తమ నమామి శనీశ్వరం అష్టమ అర్ధశ్వం ఇలాంటి శని ఉన్నప్పటికీ కూడా భక్తులు ఇక్కడ వచ్చేసి ఆ స్వామి దర్శించిన హర్షించిన సకల పాపాలు పరిహారం అవుతుంది. ముఖ్యంగా అన్నపూర్ణదేవి దక్షిణ ముఖం ఉండటం వల్ల దక్షిణ ఏముడు ఉంటాడు. ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అపమృత్యు దోషాలను దూరమవుతుంటాయి. దాంతో పాటుగా ఇక్కడ అన్నపూర్ణదేవి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క చేతులు జోడించి తన కోరికను విన్నవించిన తప్పకుండా అమ్మవారిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజున 3 రోజుల కార్యక్రమం అంగరంగ వైభవతను జరుపుతాయి. ఏదేమైనప్పుడు కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఈ పార్వతీ పరమేశ్వరుడు పాపహరేశ్వర స్వామిని దర్శించి మోక్షం పొందవలసిన కోరుకుంటూ లోకా సంస్థ ముఖ్యంగా మరి ఇక్కడ రావడానికి సౌకర్యం ఉంది. అదర్ సింపుల్ లైన్ ద్వారా భక్తులందరూ కూడా వీక్షించి తప్పకుండా ఈ స్వామివారు దర్శించుకోవలసిందిగా అందరికి గమనివి. లోకా సంస్థ స్థితినోభవంతు. ఓం శాంతి శాంతి సత్తి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్, మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ నాకు ఫ్యూచర్లో మంచి వీడియో తీయడానికి సపోర్ట్గా ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ సాగర్.